తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడి నూకాలమ్మవారి దేవాలయంలో ఈ ముద్రగడ పద్మనాభం అంకురోద్రం అన్నటువంటి ఈ దేవాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ దేవాలయంలో ముద్రగడ ఆరోగ్యం బాగుండాలని వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధ్యక్షుకి సంబంధించి వారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బయటకు రావాలి అని చేస్తున్నటువంటి దీక్ష ప్రజలందరూ మేలు కోసం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయంలో పూర్తి స్థాయిలో వారి యొక్క పూజలను దేవతకు అందిస్తున్నారు. అయితే దేవతని ఈ పూజలు అందించడంతో పాటు ముద్రగడ పద్మనాభం ఆయన యొక్క ఆరోగ్యం పూర్తి స్థాయిలో క్షీణిస్తున్నప్పటికీ కూడా ఈ పూజల ద్వారా ఆయన యొక్క ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన చేస్తున్నటువంటి యొక్క దీక్షకు ఫలితం రావాలని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ దేవాలయంలో పూజలు అందిస్తున్నారు. ఈ పూజలకు సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు దేవాలయంలో ముద్రగడ పద్మనాభం గారి కోసం చేస్తున్నటువంటి పూజలు ఏ విధంగా చేస్తున్నారు, దేనికోసం? వారి యొక్క దీక్ష గురించి పూర్తి అవ్వాలని, వారి ఆరోగ్యం బాగుపడాలని, వారి శత్రుజయాన్ని పొందాలని చెప్పేసి అమ్మవారికి రుద్రాభిషేకమును లక్ష కుంకుమార్చన జరుగుతోంది. ఇప్పుడు ఈ దేవాలయం అన్నది పూర్వం నుంచి కూడా పద్మనాభం గారు ధర్మ తాతండ్రుల గారి నుంచి కూడా ఆయన ధర్మకర్తగా ఉంటూ ఆయన ఇద్దరు జరుగుతుంది కాబట్టి ఆయన ఆయురారోగ్యాలుగా ఉండాలని, తర్వాత అంటే ఆయన చేసే దీక్షలో నుంచి ఆయన విజయం సాధించి విజయోన్ముఖులుగా బయటకు రావాలని చెప్పేసి మేమంతా కోరుకుంటూ ఈ అమ్మవారికి మేము అందరం ఈ కుంకుమార్చన చేస్తున్నాం అన్నమాట. అంటే ముద్రగడ పద్మనామంతో సంబంధించి ఆయన కుమారులు, ఆయన కోడలు కూడా, ఆయన భార్య కూడా ఈ దీక్షలో పూర్తి స్థాయిలో ఆయనతో పాటు దీక్ష చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యం కూడా కుదుటి పదాలని చెప్పి ప్రజలందరూ కూడా కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ గ్రామానికి సంబంధించి ఏ రకమైనటువంటి పూజలు అందిస్తున్నారు, ఏ రకంగా దేవతను కొలుస్తున్నారు అన్న విషయాన్ని చెప్పండి. ఈ గ్రామ దేవత నూకాలమ్మ తల్లి, ఇది ముద్రగడ వారి కుటుంబానికి వెలవెలుపు. నూకాల తల్లి అంటే ముద్రగడ వారికి మెయిన్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ మొత్తం అందరికీ వెలవెలుపు. ఈ వెలవెలుపుతే వాళ్ళు ఎప్పుడు నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ముద్రగడ వారిని రాజమండ్రిలో అరెస్ట్ చేయడంలో ఆయన ఆరోగ్యం బాగోవాలని, ఆయన దీక్ష విజయవంతం అవ్వాలని కోరుకుంటాం. ఈ పూజలు గ్రామ పెద్దలు నెక్స్ట్ వాళ్ళ వంశీకులు ఈ గ్రామ దేవతకి పూజలు ఏకదీక్షగా ఇక్కడ జరుగుతుంది. అలాగే వారి దేశ కూడా భగ్నం కాకుండా దేశ పూర్తిగా ఆత్మశక్తి మనోధైర్యం ఆ నూకాలు తల్లి ప్రసాదించాలని ఆయన తరపుని, మా గ్రామం తరపుని కోరుకుంటూ నూకాలు తల్లిని ప్రార్థించుకుంటూ ఈ పూజలు జరగడం జరుగుతుందండి. ఈ 10 రోజులు బట్టి, వారం రోజులు బట్టి ఈ గ్రామంలో ఎవడో భోజనాలు చేయడం కానీ మంచినీళ్ళు తాగడం కానీ ఎవరు మటుకాలు ఇంట్లోనే ఉంటూ దీక్షలు చేసుకుంటూ ఎంతో కుమిలిపోతూ ఉన్నారు కాబట్టి పద్మనాభ గారు దీక్ష భగ్నం చేద్దామని గవర్నమెంట్ వారు ఎంత ప్రయత్నం చేసినా మనోధైర్యం ఆత్మశక్తి నూకాలు తల్లి ప్రసాదించాలని దీక్షగా గవర్నమెంట్ సడలించి ఆయన కోరికలు తీర్చి ఆయన్ని విజయవంతం చేసి పంపించాలని నూకాలు తల్లిని ప్రార్థించుకుంటూ ఈ పూజలు వాళ్ళ వంశీకులు గ్రామదేవతకు చేయడం జరుగుతుంది. అయితే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి దీక్ష కేవలం కాపుల కోసమే, కాపుల్లో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు ఆయన దీక్ష అయితే కొనసాగిస్తున్నారు. ఈ దీక్ష ప్రజల కోసం చేస్తున్నటువంటి దీక్ష అయితే ఈ దీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామస్తులు కానీ ఆయన బంధువులు కానీ అభిమానులు కానీ నెలవేలిపోయినటువంటి నూకాలమ్మ వారి తల్లి ఆ గుడిలో నిత్యము ఆయనకి చేస్తున్నటువంటి పూజలు, ఆ దేవతకి పూజలు అర్పిస్తున్నారు. ఈ పూజలకు ప్రతిఫలం కావాలని కోరుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, అసలు పద్మనాభం గారికి సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది, అసలు ఎందుకు ఇంత పూర్తి స్థాయిలో ఈయనకి పూజలు అందించడం, పద్మనాభం గారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కూడా కొద్దిగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో కిల్లంపూడిలో ఉన్నటువంటి గ్రామంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క దేవతకు నిత్యం పూజలు అందిస్తూ ఈ ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి దీక్ష ప్రతిఫలం చెందాలని పూర్తి స్థాయిలో ఆ స్త్రీలు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే స్త్రీలు చేస్తున్నటువంటి దీక్షకు సంబంధించి మరిన్ని విషయాలు అడుగుతాం. చెప్పండి అమ్మ, అసలు ఈ దీక్షలు ఎందుకు సంబంధించి పూజలు ఏం చేస్తున్నారు? పద్మనాభం గారు పేద ప్రజల కోసం ఈ దీక్ష మొదలుపెట్టారు. పేద ప్రజలకి రిజర్వేషన్ కోసమని, పేద కాపుల కోసం ఆయన చేయడం మొదటి దిగారు. కానీ ఈ దీక్షలో పోలీసులు అవలంబించిన తీరు చాలా బాధాకరంగా ఉంది. అందుకని మేము ఇప్పుడు ఆయన ఆరోగ్యం అసలు బాగాలేదు. అందుకు మా గ్రామ దేవత అయిన నూకాలమ్మ తల్లి గుళ్ళో మా ఇలవేలుపు, మా పుట్టింటి ఆడబడుసు, మా నూకాలమ్మ తల్లిని మేము వేడుకుంటున్నాం. ఆయన ఆరోగ్యంగా వెంటనే పని పూర్తయి విడుదల అవ్వాలని, బయట ఆ తల్లి ఆరోగ్యంగా ఉంచాలని, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం.
किलंपूडिलो उन्नटुवंटि परिस्थिति अयिते एट्टि परिस्थितुल्लोनू ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి దీక్ష భగ్నం కాకుండా ఆయన చేస్తున్నటువంటి దీక్ష ప్రతిఫలం అందాలని చెప్పి నెలవేలిపోయినటువంటి నూకలమ్మ తెలివారికి నిత్యం పూజలు అందిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో వంశీ కిలంపూడి నుంచి.